హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ప్రపంచ దేశాల్లోనే శక్తివంతమైన అగ్రరాజ్యంగా వెలుగొందుతూ తమ ఆధిక్యాన్ని ప్రదర్శించడానికి ఏ దేశం ముందుంటుంది అంటే అందరికీ తెలిసిందే, అమెరికా అని. కాని నిజానికి ప్రపంచంలో అత్యంత శక్తివంతం అయిన దేశం రష్యానే అని, ఇక రష్యాతో పోటీ పడటం అనేది ఆషామాషి విషయం కాదు. ఇక పుతిని చూసి అమెరికా భయపడుతుంది అంటే అతడికి ఇతర దేశాలతో ఉన్న దౌత్య సంబంధాలు, అంటే ఇతర దేశాలతో స్నేహ సంబంధాలు మెయింటైన్ చేయడంలో పుతిన్కు ఎవ్వరూ సాటిరారేమో. మరి ఈ విషయంలో పుతిన్ని చూసి అమెరికా భయపడుతూనే ఉంటుంది. మరి రష్యా యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక రష్యా జియోలాజికల్గా అంటే ఏరియా పరంగా అతిపెద్ద దేశం. ఇక ఒక్కసారి 2 దశాబ్దాల వెనక్కి వెళ్తే, అంటే 1991 ముందు రష్యాని సోవియట్ యూనియన్ అనేవారు. మరి ఇది ఎన్నో దేశాల సమ్మిళితంగా ఉండేది, కానీ కొన్ని అంతర్గత అలజడులు, ఇతర దేశాలు పెట్టిన చిచ్చు కారణంగా ఇది ముక్కలుగా విడిపోవడం జరిగింది. అయితే అప్పటి వరకు అగ్రరాజ్యంగా వెలుగొందుతూ ఉన్న రష్యా, అంటే సోవియట్ యూనియన్ ముక్కలు కావడంతో ఇక అమెరికా తామే అగ్రరాజ్యం అంటూ తమ ఆధిపత్యాన్ని చెలాయించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ రష్యా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు, అంటే అధికారాన్ని విస్తరించడం కోసం విపరీతంగా ప్రయత్నించి తమ స్థానాన్ని నిలబెట్టుకుంటూనే ఉంది. ఇక అమెరికా మరియు కొన్ని ఇతర వెస్టర్న్ దేశాలు రష్యాని తొక్కుపెట్టేయాలని ఎంత ప్రయత్నించినప్పటికీ వారి ప్రయత్నాలు మాత్రం కొనసాగడం లేదు. ఇక ప్రపంచంలోని అనేక దేశాల వారు, అంటే అత్యధిక మెజారిటీ వర్గం వారు రష్యానే అత్యంత శక్తివంతం అయిన దేశంగా ఒప్పుకుంటారు. ఇక రష్యా వద్ద ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైట్ ప్లేన్ అనేది ఉంది. ఇక మరి ఏ దేశమైనా రష్యాతో తలపడడం అంటే ఒకటికి 100 సార్లు ఆలోచించుకోవాల్సిందే. అంతేకాకుండా కొంతకాలం కిందట రష్యా జిట్కా మిసైల్ని సక్సెస్ఫుల్గా ప్రయోగించడం అని జరిగింది. మరి ఇది ప్రపంచంలోనే అత్యంత వేగాన్ని కలిగిన మిసైల్. మరి దీని వేగం గంటకు 4000 మైళ్లకు పైగే. ఇక ప్రపంచంలోని ఏ దేశానికి ఈ మిసైల్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యం లేవు. మరి ఈ మిసైల్ పేరు వింటేనే అమెరికా ఉలిక్కిపడుతుంది. ఇక ప్రపంచం ముందు తమ ఆధిపత్యాన్ని చూపించే అమెరికా మాత్రం రష్యా ముందు మాత్రం అలాంటి ఆటలు ఆడకుండా చాలా కూల్గా ఉంటుంది. ఎన్నో దేశాలతో యుద్ధం చేసిన అమెరికా ఇతర దేశాల వారు పిలవకపోయినా అందులో తలదూర్చి ఆధిపత్యం చెలాయించాలని చూసే అమెరికా రష్యాతో మాత్రం యుద్ధం అంటే భయపడుతోంది. మరి ఇక 2వ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ యొక్క నాయకత్వంలో పెద్ద పెద్ద దేశాలకే వణుకు పుట్టించింది. మరి జర్మనీ ఎదుర్కొనే సత్తా ఏ దేశానికి లేకుండా పోయింది. అయితే రష్యా ఆర్మీ జర్మనీకి చుక్కలు చూపించింది. ఇక కొందరి పరిశోధకుల అభిప్రాయ ప్రకారం జర్మనీ వారు రష్యాతో పెట్టుకోవడం మూలంగానే అపజయాన్ని చవిచూడడం జరిగిందని అంటారు. మరి ఇంత శక్తివంతం అయిన దేశానికి ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కూడా మరి ఎంతో శక్తివంతమైన నాయకుడు. మరి ప్రపంచ దేశాలు కూడా పుతిన్ పేరు వింటే సైలెంట్ అవుతాయి. మరి ఆ దేశంలోని ప్రజలకు ఆయనంటే అభిమానం, అపరిమితమైన మద్దతు అనేది ఉంది. ఇక వ్లాదిమిర్ పుతిన్ ఎన్నో అవినీతి వ్యవహారాలను తనే స్వయంగా పర్యవేక్షించి యాక్షన్ తీసుకోవడంతో ప్రజల్లో ఆయన పైన మరింత అభిమానం అనేది పెరిగింది. వ్లాదిమిర్ పుతిన్ హీరో ఆఫ్ ద నేషన్ గా నిలిచాడు రష్యాకి. అయితే ఇంతకుముందు వ్లాదిమిర్ పుతిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో, అంటే కేజీబీలో పనిచేసేవాడు. మరి ప్రపంచంలోనే బ్లాక్ బెల్ట్ పొందిన మొట్టమొదటి ప్రెసిడెంట్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఈయన ఫైటింగ్ మాస్టర్ అని కూడా అంటారు. మరి పుతిన్ నడిచే, అంటే నడక విధానం భిన్నంగా ఉండి ఎంతో చర్చనీయ అంశంగా మారింది. అయితే ఆయన ఇంతకుముందు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో వర్క్ చేసేటప్పుడు తీసుకున్న ట్రైనింగ్ కారణంగా ఆయన నడక విధానం అనేది డిఫరెంట్ గా ఉండి, మరి నడుస్తూ ఉన్నప్పుడు ఒక చెయ్యి మాత్రమే ఊపుతూ ఉంటాడు. ఎందుకంటే మరో చేత్తో శత్రువులు ఎవరైనా దాడి చేసినప్పుడు గన్ తీసుకుని దాడి చేయడానికి అలర్ట్ గా ఉండడానికి ఆయన నడక విధానం అనేది ఆ విధంగా ఉంటుందని పరిశోధకులు పేర్కొంటారు. ఇక ప్రపంచంలోనే అగ్రదేశంగా మారాలని ఆశపడుతున్న చైనా మరి ఇతర దేశాల సరిహద్దుల విషయంలో దూకుడుగా వ్యవహరించి యుద్ధానికి ముందు అన్నట్టుగా ఉంటుంది. కానీ రష్యాతో మాత్రం అలాంటి ఆటలేమి కొనసాగమని తెలిసి మరి కామ్ గా ఉండిపోవడం చైనా వంత అవుతుంది. వాళ్ళని మోస్ట్ 1 పవర్ఫుల్ మ్యాన్ గా పేర్కొనడం జరిగింది. మరి పుతిన్ వాళ్ళ ఫాదర్ కూడా నేవీలో, అంటే నేవీ ఆర్మీలో పనిచేసేవాడు. పుతిన్ 12వ ఏటనే రెజ్లింగ్ మరియు మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నాడు. అంతేకాకుండా సెయింట్ పీటర్ యూనివర్సిటీ నుండి లాని కూడా పూర్తి చేశాడు. 1975లో కేజీబీలో చేరడం అనేది జరిగింది. 2 సార్లు ప్రైమ్ మినిస్టర్ అయిన పుతిన్ మరి ప్రెసిడెంట్ గా గెలిచి రష్యాని మరింత ముందుకు తీసుకువెళ్లే శక్తివంతమైన నాయకుడుగా, ప్రపంచంలోనే పవర్ఫుల్ మ్యాన్ గా ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చెలాయించాలని చూసే అమెరికాకి పక్కలో బల్లెంలా ఉండటమే కాకుండా పుతిన్ ఒక స్పై కూడా.
మరి ఈ విధంగా రష్యా ఎంతో పవర్ఫుల్ దేశంగానే కాకుండా శక్తివంతమైన నాయకుడిని కలిగి ఉండడంతో మరి ఆ దేశంతో తలపడడం అంటే అంత ఆషామాషి కాదు. ప్రపంచ దేశాల్లో ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంది. ఇక రష్యాకి భారతదేశంతో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతమే కాకుండా అంతకుముందు కూడా మరి మన భారతదేశంతో రష్యాకి మంచి స్నేహ సంబంధాలు అనేవి ఉన్నాయి. కాకుండా టెక్నాలజీ విషయంలో రష్యా వారు మన దేశానికి ఎంతో సహాయం చేయడమే కాకుండా భారతదేశం చైనాతో యుద్ధం చేసే సమయంలో కూడా రష్యా వారు మనను ఆదుకోవడం కారణంగా మరి రష్యాకి భారతదేశానికి మంచి స్నేహ సంబంధాలు అనేవి అప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తూనే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా మరి లాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.